డీటెయల్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ప్రజలు పండుగలా నిర్వహిస్తున్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో సాగునీటి కష్టాలు తీరనున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ గా ఉందని, అన్ని వర్గాలకు సంక్షేమ మానవీయ పాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళిత జీవితాలలో కొంత మేరకు మేలు జరిగినా ఆశించినంతగా ముందుకు సాగలేదు. దాంతో దళితుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. అనగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం తెలంగాణ దళిత బంధు. దళిత కుటుంబం తమకు వచ్చిన తమకు నచ్చిన వృత్తి గాని వ్యాపారం గాని చేపట్టడానికి వీలుగా ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇది ఒక నూతన చరిత్ర. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం కాగడా వేసి వెతికినా ఎక్కడా కనపడదు. దళితులు వ్యాపార రంగంలో కూడా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాలలో వారికి 15% రిజర్వేషన్లు కూడా కల్పించుకుంటూ ఉన్నాం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రగతిని చట్టాన్ని అమలుపరుచుకుంటూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి వారికి అభివృద్ధి నిధులు కేటాయించుకుంటూ ఉన్నాం. హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలిసిమెలిసి బతుకుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం. గతంలో లాగా మత కలోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్తు వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎస్ఆర్డీపీ పనులతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం నలువైపులా 69,000 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో హైదరాబాద్లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1. 3,12,398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. ఇవాళ మిషన్ భగీరథ 100కి 100% ఇండ్లకు ఉచిత నల్లాలు బిగించి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయస్సున్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మారుమోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుగాక తప్పదు. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యత దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణ ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దాం. యతో ధర్మస్తతో